భగవంతుడు చూడండి, వృషభుడని ఒక యోగి. ఆయన ఒకరోజు ఒక ఊరొచ్చాడు. ఆ ఊరిలో ఒక వేశ్య ఇంటికి వచ్చాడు. ఆమె పుణ్యం మెరకటి జన్మం మనకు తెలియదు. అక్కడ ఒక భ్రష్టుడైన బ్రాహ్మణుడు దాన్ని ఉంచుకున్నాడు. వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి ఎందుకో భక్తి కలిగింది. పాద ప్రక్షాళన చేసి శిరస్సు మీద చల్లుకొని సర్వోపచారాలు చేసి వారి అనుష్ఠానానికి ఏర్పాటు చేసి ఆ రోజు పక్క వేసి పడుకోబెట్టి ఒకరు కాళ్ళు పిసిగి ఒకరు వింజామర వేసి సేవ చేశారు. సరే తెల్లవారు ఉంటారు, ఆ మహానుభావులు ఎక్కువ ఉండరు, వెళ్ళిపోయినారు. మరుసటి జన్మలో ఈ బ్రాహ్మణుడు ఒక మహారాజు గారి గర్భంలో పుట్టాడు. ఆ పుణ్య విశేషం చేత కానీ పాపం ఉందిగా ఎవరో దుశ్చర్యలన్నీ చేయలే, దేనికి దానికే కాత, బూరెలు బూరెలే గారెలు గారెలే. ఈ పాపం వల్ల ఏమైంది, గర్భంలో పడేటప్పటికే సవతి తన సవతి కడుపుతో ఉందని కోపం కొద్ది పాయిజన్ పెట్టి ఆ పదార్థం తినిపించింది. దీన్ని ఇది లోపలికి వెళ్ళటం వల్ల చావలేదు కానీ కడుపంతా పుండైపోయింది. పుండులో పుట్టాడు వీడు, వీడుళ్ళంతా పుండు, నీరు గారుతుంది, దుర్వాసన మహాభయంకరం. ఆమె ఒళ్ళట్ట అయిపోయింది తల్లిది. ఆ రాజుగారు కొన్నాళ్ళు ఆ మంత్రం ఈ మంత్రం ఆ మందు ఈ మందు వాడాడు, మన పనే ఉంది ఉపయోగించున్నాడు, ఉపయోగించి బాధ స్వార్థం. నువ్వంటే నా ప్రాణం, ప్రాణప్రియురాలే ఉంటాడు, అంతా ఒట్టిదే డోంగు. మనకు అవసరం ఆత్మనస్తు కాబాయ సర్వం ప్రియం భవతి. ఆమె వల్ల మనకేదో బెనిఫిట్ ఉందని కొంచెం అట్లా వ్యవహారం. వేసన పుట్టింది చేత కాలేదు, తీసుకెళ్ళి అరణ్యంలో వదిలేసి రమ్మన్నాడు ఈ పెళ్ళాం కొడుకుని. అంతా తిట్టుకున్నారు, తిట్టుకుంటే తిట్టుకున్నారు ఎంబే, వదిలేశాడు వెళ్ళిపోయాడు. పెద్ద పుల్లు సింహాలు సర్పాలు భయంకరమైన అడవి. ఏది మనకు ఆయుష్యం ఉంటే మన జోలికి రాదు, శివుడాజ్ఞలేంది చేమైనా కుట్టదు రాని. పాపం అట్లా ఏడుస్తూ ఆ పిల్లవాడిని పెట్టుకొని ఎటుపోవాలో తెలియక గతి లేక తిండి లేక ఉంటే ఎవరో ఆ పక్కన అరణ్య ప్రాంతం ముందున్న ఒక విలేజ్ వారు అక్కడికి వచ్చిన అమ్మారా పద్మాకరుడని ఓ వైశ్యుడు ఉన్నాడు, మహాదాత ధార్మికుడు, ఆయన ఇంత ఆశ్రయం ఇస్తాడు బ్రతుకుతావు అని తీసుకెళ్ళారు. చెప్పారు ఆయనకి, అయితే ఒక ప్రత్యేకం ఇల్లిచ్చి భోజన పదార్థం అది ఇచ్చి అని ఉండండమ్మా, నీ బాధ తీర్చలేను, మహాపురుషులు ఉంటారు, పరోపకారార్థమిదం శరీరం. ఒకరోజు ఏడుస్తూ ఏడుస్తూ ఆ పుండ్లన్నీ పెద్దవైపోయి బాధపడుతూ ఉంటే ఋషభయోగి గారు ఇక్కడికి వచ్చాడు ఈ పద్మాకరుడి దగ్గరికి. ఇంతట్లో వాడు చచ్చాడు ఆ పోరగాడు. ఓను గోర, దాన్ని చూసి పక్క వాళ్ళు గోర, ఏడు వినపడింది, ఎవరు ఏడుస్తున్నారు అన్నాడు యోగి గారు. ఎవరోనండి పాపం దిక్కులేంది వచ్చింది ఇట్లా ఉంది వచ్చాడు. అమ్మా శరీరాలు అనేవి వస్తుంటాయి పోతూ ఉంటాయి, ఎన్నో శరీరాలు వస్తాయి పోతాయి, వచ్చేదానికి పోయేదానికి ఏడుస్తూ కూర్చుంటే మనమేం బాగుపడతాం. దేహానికి కానీ జరామృత్యువులు శరీర ఆత్మకు లేవు, ఏవో చెప్పారు, జ్ఞానోపదేశం చేస్తారు ఎక్కడ పట్టిన. అయ్యా అంత స్థైర్యం లేక కదా నా కర్మ ఇలా అయితే ఏదో ఏడ్చు. ఆ పూర్వజన్మలో వీళ్ళు తనకు సేవ చేసింది గుర్తు తెచ్చుకొని మహాయోగి ఒక చిటికెడు భస్మం తీసి ఊది వాడి శరీరం మీద ఆమె శరీరం మీద చల్లారు. రణాలన్నీ పోయినాయి, మంచి పటుత్వం వచ్చింది, సౌందర్యం. పో శాశ్వతమైన రాజ్య పరిపాలన 10,000 సంవత్సరాలు చేస్తాడు ఈ కుర్రవాడు, ఏం భయం లేదని ఆశీర్వదించి వెళ్ళారు. భగవంతుడు కానీ సత్పురుషుడు కానీ వారి కరుణా కటాక్ష వీక్షణం పడితే వారు ఎంతలో మారిపోతారు. కొంచెం చేసిన ఉపచారం కూడా వదలరు. అందుకని మనం ఎవరిని ఎక్కువగా సేవించాలి, ఎవరిని స్తుతించాలి, ఎవరిని ఆలోచించాలో మీరే గుర్తు చెయ్యండి. వాడు వీడు వీడు అంటే వాడి పదవులు మారుతాయి, వాడి ఫోర్స్ మారుతుంది, వాడి మన మీద అట్రాక్షన్ పోతుంది. మనిషి వల్ల ఎప్పుడు కాదు, భగవద్రూపం కరుణామయం కాబట్టి కోరికల కొద్దీ ఏ పని సుఖాన్ని కోరం. ఎంత అవిశ్చేసినా అగ్ని కనుక తృప్తి పడనట్టు కోరికలు తీరినా ఎవడికీ తృప్తి కలగదు. ఎవరి మాటో ఎందుకు, సంపస్య ఇమం
భోగచయం మహంతం సహాస్మాభిహి ధృతరాష్ట్రస్య రాజ్ఞః. ఇది సంజయ రాయబారం. మహాభారతంలో పట్టయింది ఉద్యోగం. ఆ ఉద్యోగ పర్వంలో రెండే గొప్ప రాయబారాలు. ఇది సంజయ రాయబారం, అది కృష్ణ రాయబారం. శ్రీకృష్ణ రాయబారాని కథ హంగు కథా సామగ్రి ఉన్నది. సంజయ రాయబారాలు ఏమి లేదు. ఏమని వాడు వచ్చింది, ఏముంది, ఏం చెప్పడానికి వచ్చాడు, ఏమీ పని లేదు. కానీ మహావిద్వద్ధర్మం కలిగినటువంటి రాయబారం. నాలుగు వేదాలున్నాయి. తస్య యజురేవ శిరః, యజుస్సే యజుర్వేదం శిరస్సు అన్నారు వేద పురుషుడికి. ఆ యజుర్వేదం అంతా 82 పన్నాలు మొత్తం. దీనిలో ఒక 10 పన్నాలు అవతల పెడితే 72 పన్నాలు కర్మకాండ, 10 పన్నాలు జ్ఞానకాండ. వేదం ఇంత పెద్ద సంఖ్య దీనికేమిటంటే లోకంలో కర్మాధికారులే 90%, జ్ఞానాదిక అధికారులు సహస్రాణం కశ్చిద్యతతే. గీతలో చెబుతారు, వేలల్లో ఒక్కట్రా ప్రయత్నించేవాడు, ఆ ప్రయత్నించేవాళ్ళలో కూడా సిద్ధిని పొందగలవాడు ఒక్కడుంటాడో ఉండడో. కనుక ఆ స్థాయికి పొందాలంటే ఎక్కడి నుంచి రావాలి, కర్మకాండ నుంచే రావాలి. మనం చేసే సత్కర్మే మనకు జ్ఞానం, భక్తి, భగవద్ అనుగ్రహం, ఉత్తమ లోక, ఉత్తమ జన్మ, ఉత్తమ స్థాయిని సంపాదిస్తుంది.